ఈరోజు పట్నం మాణిక్యమను నా యొక్క జన్మదినానికి నియోజకవర్గ నలుమూలల నుంచి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పీఎంకే ఫౌండేషన్ సైన్యానికి నాతో పాటు వెన్నంటి ఉండి ఆత్మ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి నన్ను ముందు నడుపుతున్నటువంటి మా మోహనన్నకు మనోజ్ రెడ్డి గారికి సోదరునికి శ్రీధర్ రెడ్డి గారికి బీరన్నకు అశోక్ ఎంపీపీ ఎక్స్ మా ఎక్స్ సర్పంచ్ బుచ్చన్న గారికి ప్రేమానందం గారికి మరియు కోడూరు రమేష్ అన్న గారికి మల్లేశం గారికి ప్రతాప్ రెడ్డి గారికి శ్రీనివాస్ చంద్ర శ్రీనివాస్ వారితో పాటు ఉన్నటువంటి ఎంపీటీసీలు బీరా యాదవ్ గారికి అనేక మంది యువ సోదరులు నా ప్రాణ సమానమైనటువంటి యువకులకు నాకు అత్యంత తక్కువ సమయంలో నన్ను విశ్వసించి నాతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతున్నాను. సోదరులారా గమనించాలి, పట్నం మాణిక్యం జన్మదినం అంటే ఇది ఏం జరుగుతున్నదని అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతున్నదని ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు 60వ సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకోవడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా నేను నా జీవితంలో జన్మలో పూర్వజన్మ సుకృతం అని భావిస్తా ఉన్నాను. మీ అందరి యొక్క ఆశీస్సులచే ముందు ముందు అనేకమైనటువంటి జన్మదినాలు చేసుకునే విధంగా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సంగారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, విద్యావంతులు, విద్యాధికులు, నా యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి విన్నవించే విధానం ఏంటంటే, సోదర సోదరిమణులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, పోయిన బర్త్డే రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రయాణం ఈ రోజుకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. 1 సంవత్సరం ముందు పట్నం మాణిక్యం 2004 నుంచే ఎమ్మెల్యే క్యాండిడేట్, కానీ 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా జిల్లా మంత్రి తెలంగాణ గుండె చప్పుడు మా అన్న హరీష్ అన్న గారి యొక్క ఆశీస్సులతో పార్టీలో ఎంటర్ అయిన తర్వాత ఈరోజు ఒక డీసీసీబీ వైస్ చైర్మన్ నన్ను గుర్తించి నాకు బాధ్యత ఇచ్చినందుకు వాళ్ళకు ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతా ఉన్నాను. ప్రతి మనిషి ఆశాజీవి, ప్రతి మనిషి ఆశాజీవి, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ముసలోళ్ళు అవుతారు, కానీ వాళ్లకు లీడర్ అయ్యే యావ ఉండదు, ఎవరొకరో ఉంటారు. కానీ 2014లోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టికెట్ అనౌన్స్మెంట్ అయిన నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ హోదాలో గౌరవనీయ మా మాననీయ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. ఆ తదుపరి అనంతరం టీఆర్ఎస్ పార్టీకి డెడికేటెడ్ గా పనిచేసుకుంటూ పార్టీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను క్రమశిక్షణగా విధిగా నిర్వహించుతూ ఈ రోజు వరకు సాగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క జన్మదినం పురస్కరించుకొని మీ అందరికీ చాలా మందికి ఆతృత ఉంది. రాజకీయం యొక్క ఈరోజు ప్రణాళిక చెప్తున్నావు, ఏం చెప్తాడు అనేటటువంటి ఆలోచనది ఏం లేదు సోదరులారా. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇంకో 8-10 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పట్నం మాణిక్యం ఉండబోతున్నాడు రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం మాణిక్యం. కేసీఆర్ ఆశీస్సులతో, హరీష్ అన్న ఆశీస్సులతో పట్నం మాణిక్యం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కాబోతున్నాడు. మీరందరూ సైనికుల్లా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి పాతదనం నాయకులందరినీ కనుమరిగించి
मेधस्स को पदन बी राबो रोज बीआरएस पार्टी पटिषं इक बीआरएस जेगरवे विधा डंका बजाई उत्साह चूस्ते उत्साह पोलिंग बूथ ओट्ल पड़े वरकू उत्साह उने विषयानी विषयानी अवकाश अंदर मनस्फूर्ति अभिनंदन जल्कू शिस्स मरोसारी धन्यवाद जल्कू।